గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు పోలవరం విజిట్ చేయటం, అలాగే మొత్తం అందరితో కూడా రివ్యూ చేసి స్టేటస్ మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం కూడా రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే తీసుకోవాల్సిన చర్యలు మొత్తం అంతా కూడా అధికారులతో మాట్లాడటం జరిగింది. ఏదైతే అధికారులు పోలవరం కంప్లీట్ చేసే టైం ఫ్రేమ్, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 2021 జూన్ కల్లా కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాన్ని అధికారులు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఫ్లడ్, ఏదైతే గోదావరి ఫ్లడ్ ఏదో వస్తుందో దానికి సంబంధించి కాఫర్ డ్యామ్ ఏదైతే పూర్తిగా కట్టకుండా కొద్దిగా ఇబ్బంది కట్టిన ఇబ్బందులు కానీ, ఎందుకంటే సబ్మర్జెన్స్కి వెళ్ళే విలేజెస్ వాళ్ళ రీహాబిలిటేషన్కి సంబంధించి కానీ, స్పిల్స్ వే ఏదైతే ఇంకా కూడా పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ని స్టార్ట్ చేయటం వల్ల దానికి వచ్చే ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా రివ్యూలో చర్చించడం జరిగింది. అంతా కూడా దానికి సంబంధించి ఎప్పుడు స్పిల్వే కంప్లీట్, మొత్తం డ్యామ్ కానీ మొత్తం కూడా ఒక టైం ఫ్రేమ్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ టైం లోపల మొత్తం కూడా మేము ఫినిష్ చేసి అందిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా అందించడం చెప్పడం జరిగింది. ఇదే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఫ్లడ్ వచ్చినప్పుడు, రేపు నెక్స్ట్ మంత్ ఫ్లడ్ వచ్చినప్పుడు దాదాపు ఎంత హైట్కి వస్తే ఎన్ని ఊర్లు మునిగిపోతాయి, ఎంతమందిని మనం రీహాబిలిటేట్ చేయాల్సి వస్తుంది, సో అవన్నీ కూడా ఒక అంచనాకు రావటం, దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసే ఒక కార్యక్రమం కూడా దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇదే కాకుండా ఈ సంవత్సరం లోపల పూర్తిగా రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ కానీ ఎన్ని ఊర్లు ఉన్నాయి, మొత్తం ఎంతమందిని రీహాబిలిటేట్, దాదాపు 113 అవుట్ ఆఫ్ 371 కాలనీస్ 113 కాలనీస్ని ఏదైతే ఫ్లడ్ వచ్చే టైంలో ఇబ్బంది పడే మొత్తం కూడా 41.5 కాంటూర్ నివాసిత ప్రాంతాలు కాలనీస్ ఏదైతే హ్యాబిటేషన్స్ వాళ్ళని దాదాపు 113 తేలిని దాదాపు 28,000 కుటుంబాలు అప్రాక్సిమేట్లీ వాళ్ళందరినీ కూడా ఈ సంవత్సరం లోపల పూర్తిగా వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసే ఒక కార్యక్రమం ఈ 1 ఇయర్ లోపల కూడా, అంటే రేపు ఉత్తరత్తర నెక్స్ట్ ఇయర్ ఫ్లడ్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా మొత్తం కూడా దాన్ని సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఈ 4 నెలలు ఏదైతే జూలై నుంచి దాదాపు అక్టోబర్ 2 దాకా ఫ్లడ్ పీరియడ్ ఏదో ఉంటుందో ఆ సంబంధించిన దాంట్లో ఏ పనులు కూడా ఇక్కడ ఫాస్ట్గా ముయ్యే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఒక పక్క స్పిల్వే కంప్లీట్ కాక ఒక పక్క కాఫర్ డ్యామ్ అనేది పార్షియల్ కంప్లీట్ అవటం వల్ల, సో ఈ 4 మంత్స్ అనేది కూడా ఐడియల్గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ 4 మంత్స్లో టేకప్ చేయాల్సిన వర్క్స్ ఏంటి, ఏదైతే పెండింగ్ చిన్న చిన్న ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కానీ, ఇంకా మిస్లేనియస్ వర్క్స్ ఈ 4 నెలల్లో ఏదైతే ఫినిష్ చేసుకొని మళ్ళీ నవంబర్ నుంచి ఏదైతే స్పీడప్ చేసుకొని వర్క్స్ ముందు తీసుకెళ్లాలి అని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. సో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటైజ్డ్గా ఏదో ఒక హడావుడిగా ప్రెషర్ చేసి క్వాలిటీ లేకుండా ఒక తొందరగా ఇది చేయాలనేది కాకుండా అధికారుల దగ్గర నుంచే ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పుడు లోపల మీరు మాకు అందించగలుగుతారు, టైం స్కెడ్యూల్ని ఒకటి ఫ్రేమ్ చేసుకొని అధికారులు చెప్పిన ఫ్రేమ్ వర్క్ ప్రకారమే 2021కి జూన్ కల్లా అందించాలని ఒక ఆలోచన ఏదైతే అధికారులు చెప్పారో దానికి ముందుకు తీసుకువెళ్ళమని, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఫాస్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే రీహాబిలిటేషన్ కూడా ఈ సంవత్సరం సంబంధించిన దాదాపు సబ్మర్జెన్స్ కంటే ఫ్లడ్లు వచ్చినప్పుడు సబ్మర్జ్ అయ్యే 41.5+ కాంటూర్కి సంబంధించి దాదాపు 113 కాలనీస్ని కూడా పూర్తిగా ఈ సంవత్సరం, ఎందుకంటే యాక్చువల్గా ఈ 5 సంవత్సరాలలో ఏదైతే ఫ్లడ్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే ఇల్లు మునిగిపోతాయో ఆ ఇల్లుని చేసేస్తుంటే ఎప్పుడు కూడా సమస్య ఉండేది. కాబట్టి దాన్ని ప్రయారిటైజ్గా కూడా తీసుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 28,000 కుటుంబాలు అయ్యే వస్తూ ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా ఈరోజు చర్చ దీంట్లో రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరినీ కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ దీంతో ముందుకు వెళ్తున్న ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రయారిటైజ్డ్గా పోలవరంని ముందుకు తీసుకువెళ్ళటం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని కంప్లీట్ చేయాలని ఒక దీంతో ఒక పాజిటివ్ అప్రోచ్తో అధికారులందరినీ కూడా ఒక ప్రెషరైజ్డ్ దీంతో కాకుండా, ఈ నాకు ఈ రోజు లోపల చేసేయాలని కాకుండా వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 4 నెలల టైం ఫ్రేమ్ మనం లూజ్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్లడ్ ఫ్లో వల్ల, సో దానికి సంబంధించిన కాంపెన్సేషన్గా ఏదైతే ఇంకా మిస్లేనియస్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. We have a DPR2 the size also here, the chimney. See, DPR2, it's a technical issues. Technical issues, and I could intend as I do each night, that's not a big, bigger hurdle. Inko intend ఉదయం లేస్తే నెగిటివ్ గురించి మాట్లాడే సీఎం కాదు మా సీఎం. వీఆర్ అనే పాజిటివ్ అప్రోచ్ ప్రజలకి చేయాలని ఒక ముందుకు వెళ్తేనే ఆ అప్రోచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడే ఏదో రూపంలో సాయం చేసి ముందుకు తీసుకువెళ్తాడు. అంతేగాని పొద్దున్న లేచి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు అనుకో, నా దగ్గర లేవు 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 అని, ఆ భగవంతుడు కూడా మనకు సాయం చేయడు. కానీ వీఆర్ అనే పాజిటివ్ మూడ్ మాకు డబ్బులు గవర్నమెంట్ని ఫుల్గా డిప్లీట్ చేసినా కూడా మేము పాజిటివ్గా వెళ్తాం. హ్యాబిటేషన్ సర్వీస్ మొత్తం కూడా పూర్తిగా ఇది చేయాలనే ఒక దృఢంతో పోతున్న సీఎం ఇప్పుడున్న సీఎం. సో ఒక చెయ్యాలనే ఒక దీంతో పోతున్నప్పుడు ఐలే వస్తాయి అంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్. అవన్నీ కూడా చూసుకుంటారు, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. వి నో హౌ టు బ్రింగ్ ద రెవెన్యూ. సో అన్నీ కూడా తెలిసిన వ్యక్తి మన సీఎం ఇబ్బంది అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు తప్పకుండా మేజర్ వర్క్స్ జరగవు కదా. ఇప్పుడు మీరు జస్ట్ నేను ఎందుకంటే పార్షల్ కట్టాను కాబట్టి ఇది జస్ట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ ది కాపర్ డ్యామ్ని చూస్తుంది, బిగ్ హెవీ ఫ్లడ్ వస్తుంది కాబట్టి ఆ కాపర్ డ్యామ్ని కాపాడుకునే పొజిషన్ కూడా మీ ఆర్ జస్ట్ ప్రొటెక్టింగ్ ది కాపర్ డ్యామ్ అంటే తప్ప దేర్ మే నో మేజర్ వర్క్స్ బీన్ డన్. యా దట్ అది ఒక పాజిటివ్ నోట్లోనే ఉన్నాడు సార్. ఖచ్చితంగా అది దట్ విల్ బి సీఎం గారే ప్రకటిస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా నిర్వాసితులు అందరూ కూడా దే విల్ బి హ్యాపీ. ఇట్లాంటి సీఎం మాకు ఉన్నందుకు ఖచ్చితంగా ఉంటుంది. అంతెందుకు సార్ వర్షాల వల్ల అడుగు పెట్టిపోయాడు, వర్షం జరిగింది. సహకరించడం అంటే భగవంతుడు సహకరిస్తాడు సార్ మంచి మనుషులకి, పాజిటివ్గా ఉంటే ఆ దేవుడు సహకరిస్తాడు. ఇంతలా వర్షము అటు అడుగు పెట్టి వెళ్ళాడో లేదో చూశారు కదా.